గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈరోజు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్గా యువకులు, ఉత్సాహవంతులు, పరిణితి చెందిన రాజకీయ నాయకుడైన కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం చేయడం ఒక గొప్ప నిర్ణయం. కేటీఆర్ గారు ఒక సమర్థవంతమైన నాయకుడు, పరిణితి చెందిన నాయకుడు. తనకు అంది వచ్చిన అన్ని అవకాశాలను కూడా వినియోగించుకొని రాజకీయంగా ఎదిగిన నాయకుడు. తనకు తానే ఒక నాయకునిగా ప్రజల ముందు నిరూపించుకున్న నాయకుడు. అలాంటి కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినందుకు కేసీఆర్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన కేటీఆర్ గారికి నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని చేపట్టి ఈ 4 సంవత్సరాల 3 మాసాలలో కేసీఆర్ గారు ఎక్కువగా రాష్ట్ర అభివృద్ధిపైన, ప్రజల సంక్షేమం పైన దృష్టి సారించడం జరిగింది. ప్రధానంగా పార్టీ నిర్మాణానికి సంబంధించిన అనేక విషయాలు ఇక ముందు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారే బాధ్యత వహించే విధంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కానీ, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణం కానీ, కార్యకర్తలకు నాయకులకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు కానీ, పార్టీ కార్యాలయాల నిర్మాణం, జిల్లా కేంద్రాలలో పార్టీ కార్యాలయ నిర్మాణం కానీ పూర్తిగా వర్కింగ్ ప్రెసిడెంట్ గారే చూసుకునే విధంగా ఇవాళ జాబ్ చార్ట్ను రూపొందించి కేటీఆర్కు బాధ్యత అప్పజెప్పడం జరిగింది. ఏ పార్టీకైనా నిర్మాణమే ప్రాణం. పార్టీకి నిర్మాణము పటిష్టంగా ఉన్నప్పుడు అనేక సంవత్సరాలు పార్టీ ప్రజల్లో ఉండగలుగుతుంది, ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడగట్టగలుగుతుంది అనేదే నా అభిప్రాయం. కాబట్టి నిర్మాణపరంగా, సంస్థాపరంగా టీఆర్ఎస్ పార్టీని పటిష్టపరచడానికి కేటీఆర్ గారి నాయకత్వం ఉపయోగపడుతుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలందరూ కూడా అన్ని రకాలుగా కేటీఆర్ గారికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. నిర్మాణాన్ని పటిష్టం చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి సంస్థాగత విషయాలలో ఇక ముందు టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండటానికి కేటీఆర్ గారి నాయకత్వం తోడ్పడుతుందని నేను ప్రత్యేకంగా భావిస్తున్నాను. ప్రధానంగా ఎన్నికలకు ముందు జిల్లా ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేశాను. అనేక సందర్భాలలో ఎన్నికల ప్రచారంలో, రోడ్ షోలలో ప్రజలందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేశాను. వరంగల్ జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. వరంగల్ జిల్లా గొప్పదనాన్ని కాపాడుకునే విధంగా, ఈ జిల్లా ఔన్నత్యాన్ని చాటుకునే విధంగా ప్రజల తీర్పు ఉండాలి. గూండాలకు, రౌడీలకు, భూ కబ్జాదారులకు ఓటేసి ఆగం కావద్దు. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులను, అభివృద్ధికి ఉపయోగపడే వ్యక్తులకు మాత్రమే ఓటేయాలని చెప్పి కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేశాను. ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. రౌడీ షీటర్లుగా ముద్రపడిన వాళ్ళు, భూ కబ్జాదారులుగా ముద్రపడిన వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన వాళ్ళందరినీ కూడా నేను రౌడీ షీటర్లుగా, భూ కబ్జాదారులుగా చెప్పడం లేదు. కానీ అందులో ప్రత్యేకంగా కొంతమంది రౌడీ షీటర్లను, భూ కబ్జాదారులను, సెటిల్మెంట్లు చేసే వాళ్ళను, బెదిరించే వాళ్ళను ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పడం
చాలా గొప్ప రాజనీతిజ్ఞత అనేది నా అభిప్రాయం. అదొక విలక్షణమైన తీర్పు అనేది నా అభిప్రాయం. ఆ తీర్పు ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో వచ్చింది. ఆ తీర్పును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు 2018 డిసెంబర్ నాడు జరిగిన శాసనసభ ఎన్నికలలో మరొకసారి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా రౌడీయిజానికి, గుండాయిజానికి, భూ కబ్జాలకు దూరంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి, కార్యకర్తలను ప్రాణంగా కాపాడుకోవాలనేది కూడా నేను ప్రత్యేకంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు సూచన చేస్తున్నాను. అన్నిటికంటే మించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన చేపట్టి పూర్తి చేయవలసిన బాధ్యత ఉన్నది. కలిసికట్టుగా పనిచేసి జిల్లా ప్రజల యొక్క ఆశలను వమ్ము చేయకుండా ఈ జిల్లాను అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలబెడతామని చెప్పి తెలియజేసుకుంటూ, విలక్షణమైన తీర్పు ఇచ్చిన వరంగల్ జిల్లా ప్రజలకు మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా తెలంగాణలో 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రధానంగా నారాయణపేట కేంద్రంగా, ములుగు కేంద్రంగా 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆ విషయాన్ని హైదరాబాదులో విలేకరుల సమావేశం సందర్భంగా కూడా ఇక నుంచి 31 జిల్లాలకు బదులుగా 33 జిల్లాలు ఉండబోతున్నాయని ఒక మాట కూడా చెప్పారు. అదేవిధంగా గుండాల మండలాన్ని, ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని మన యాదాద్రి జిల్లాలో కలుపుతామని కూడా చెప్పారు. కాబట్టి ఈ జిల్లాల కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అక్కడక్కడ 1-2 చిన్న చిన్న మార్పులు కూడా ఉండొచ్చు. కొత్తగా మల్లంపల్లి మండలాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. తర్వాత ఇనుగుర్తి మండలాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాబట్టి అక్కడక్కడ స్వల్ప మార్పులు, ఇప్పుడున్న జిల్లాలలో అక్కడక్కడ స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉన్నది. తప్పకుండా మా జిల్లాకు సంబంధించి కూడా, ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా ప్రజల యొక్క సౌకర్యాలకు అనుగుణంగా, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఏదైనా చిన్న చిన్న మార్పులు చేయవలసి వస్తే అది కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి తప్పకుండా చేయించే ఆలోచన ఉన్నాం. ఒకసారి మా జిల్లా వాళ్ళందరూ కూడా కూర్చొని ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ఏ రకంగా మనము మార్పులు సృష్టిస్తే బాగుంటుందని తెలుసుకొని అందరం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి నిర్ణయం తీసుకుంటాం.